కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా ఏపీఎఫ్ఎస్ఎల్ సమావేశాలు జరగలేదని చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. గత సమావేశంలో జరిగిన వివరాలు తెలియజేశారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ద్వారా కేబుల్ వ్యవస్థతో పాటు నెట్ ఫోన్ సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం 9 నుంచి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయన్నారు. కొత్త ఛానల్ ప్రారంభించాలని, వీటితో పాటు కొత్త బాక్సులను కొనుగోలు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టు చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలియజేశారు. రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి ట్రిపుల్ ప్లే ద్వారా జరిగేటువంటి కేబుల్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి మనిషికి కూడా నెట్ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి దానిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కేబుల్తో సహా నెట్ని ఫోన్ని కూడా అందజేసేటువంటి సౌకర్యం కలగజేయడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు కూడా దీనికి ఉన్నటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ 9 నుంచి 10 లక్షల వరకు కూడా కనెక్షన్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో వీటికి సంబంధించినంత వరకు కూడా కొన్ని అపోహలు అనేక పద్ధతుల్లో కూడా ఉండటం జరిగింది. ఇది బాక్సులు లేవని, ఎత్తేస్తారని, తీసేస్తారు అనేటువంటిది కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, క్వాలిటీ పరంగా ఇంతకంటే మెరుగైనటువంటి ఇది లేదు అనేటువంటిది కూడా కనబడుతూ ఉంది. దీనికి సంబంధించినంత వరకు కూడా స్పష్టంగా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చెక్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం చేసి ఎండీ గారికి ఈ అధికారాన్ని కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. గతంలో ఇచ్చినటువంటి బాక్సెస్ ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంగా సరే దాన్ని మించినటువంటి బాక్సెస్ తీసుకురావడానికి కంపెనీస్ని చెక్ చేయడానికి కూడా చేయటం అనేది జరుగుతుంది. త్వరలో అవన్నిటి కూడా రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా